అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. అందమే ఆనందం అన్న సినీ కవి మాటలకు అక్షర శిల్పులు ఎవరయా అంటే ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్లే. ఒక కళాకారుడు, ఒక దివ్యదృష్టి కలిగిన వ్యక్తి, ఒక సాంకేతిక నిపుణుడు, ఇన్ని మహోన్నత లక్షణాలు కలగలిపితే తయారయ్యే నిపుణులు ఆర్కిటెక్ట్స్ అయితే సౌందర్య పిపాస, ప్రయోగ సాహసం, అభిరుచి, ఊహాశక్తి తదితర ఉన్నత లక్షణాల సమ్మిళితులే ఇంటీరియర్ డిజైనర్స్. ఈ ఆధునిక యుగంలో మన నగరాలు, పట్టణాలు నానాటికి అందాల ఆవాసాలుగా రూపుదిద్దుకుంటున్నాయి అంటే ఈ రెండు రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్దే ఆ ఘనత. ఒక మోడర్నిస్ట్, నేచురలిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్, హ్యూమనిస్ట్, ఎకాలజిస్ట్, అదేవిధంగా ఎకనామిస్ట్, ఇందరు మహానుభావుల కలబోతే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్కిటెక్ట్గా ఎంపికైన గ్లెన్ మర్కుట్ అని అంతర్జాతీయ మీడియా మర్కుట్ని కీర్తించింది. ఒక ఆర్కిటెక్ట్గా రాణించాలంటే ఇన్ని అంశాలు మిళితం కావలసిందే అని మర్కుట్ వంటి మహాశయులు నిరూపించారు. ఆస్ట్రేలియన్ ఆర్కిటెక్ట్ మర్కుట్ మాత్రమే కాదు, డేనిష్ ఆర్కిటెక్ట్ జాన్ ఓబర్గ్, స్విస్ ఆర్కిటెక్ట్ పీటర్ జూంథర్, ఇటాలియన్ ఆర్కిటెక్ట్ రెంజో పియానో వంటి వారెందరో విశ్వవిఖ్యాత కట్టడాలను ఈ ప్రపంచానికందించి కారణజన్ములు కాగలిగారు. ఇక ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ని సృష్టించడంలో మన దేశము ఏమాత్రం తీసిపోలేదు అనడానికి అచ్యూత్ కన్విందే, బృందా సోమయ, దేవి దోషి, హఫీజ్ కాంట్రాక్టర్, నారీ గాంధీ వంటి వారెందరో తార్కాణం. ఇంద్రజాల లోకాలుగా మన కలల సౌధాలకు ఆకృతినిచ్చే ఇంటీరియర్ డిజైన్లో మనీత్ రస్తోగి, గౌరీ ఖాన్, ట్వింకిల్ ఖన్నా తదితర సెలబ్రిటీస్తో సహా పలువురు డిజైనర్స్ అందాల సౌధాలకు సొబగులద్ది గుబాళింపజేస్తున్నారు. అయితే ఎంతటి నైపుణ్యం, కళాపిపాస ఉన్నప్పటికీ మన దేశంలో ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్ ప్రతిభకి సముచిత సత్కారం, గౌరవం దక్కడం లేదన్నది అక్షర సత్యం. సినీ రంగం, స్పోర్ట్స్, మెడిసిన్, లా ప్రాక్టీస్ తదితర రంగాలతో పోలిస్తే ఈ రెండు రంగాలకు సమున్నత స్థానం దక్కడం లేదనే చెప్పాలి. ఆర్కిటెక్టుల ఆపసోపాలకు, డిజైనర్ల దినసరి శ్రమకు వెలకట్టే షరాబులకు కొదవలేనప్పటికీ వారికి సముచిత సత్కారాలిచ్చే వేదికలే కరువయ్యాయి. అందుకే తెలుగునాట విధ్వంసక వీరుల విజృంభణ పతాక స్థాయికి చేరి డిజైన్ యోధుల, నిర్మాణ ప్రదాతల ప్రాభవం కొడిగట్టరాదు అన్న మహోద్దేశంతో ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో ప్రతిభావంతులకు పట్టం కట్టే ప్రయత్నానికి నడుం బిగించింది తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ TV5. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, అమరావతి, విశాఖపట్నం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, తిరుపతి పట్టణాల్లో శోభాయమానంగా విరాజిల్లుతోన్న నిర్మాణాలకు అందుకు కారకులైన డిజైనర్లను గుర్తించి విజేతలను ఎంపిక చేయమన్నారు మా జ్యూరీ సభ్యులు. ఈ బృహత్ ప్రయత్నంలో మాకు మద్దతుగా నిలిచి అడుగడుగునా చేయూతనందిస్తోన్న వదాన్యులు సూర్యా ఇంటర్నేషనల్ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు గారికి, క్లాక్స్ అండ్ లాయిడ్ ప్రమోటర్ ఆర్కిటెక్ట్ పవన్ సూర్యదేవర్ గారికి, ఐఎన్ఆర్ ఇన్ఫ్రా అధినేత పురాల శెట్టి శ్రీధర్ గారికి, ఆర్కిటెక్ట్ మల్లికార్జున్ పవాస్కర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అడిగిందే తడవుగా జ్యూరీ సభ్యులుగా ఉండేందుకు సహృదయంతో అంగీకరించిన IIID ప్రెసిడెంట్ ఆర్కిటెక్ట్ జబీన్ జకారియాస్ గారు, ప్రఖ్యాత డిజైనర్ గాయత్రి శెట్టి గారు, ఆర్కిటెక్ట్ వివి రావు గారు, ఇంజనీర్ రవీంద్ర అంచూరి గారు, ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ రమణ్ రావు గారు, ఆర్వి నిర్మాణ్ అధినేత రామచంద్రారెడ్డి గారు, ప్రముఖ సింగర్, విమెన్ ఎంటర్ప్రెన్యూర్ స్మిత గారికి పేరు పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తోంది TV5.
TV5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డుల వేడుకను ప్రతి ఏటా నిర్వహించేందుకు అందరి సహాయ సహకారాలను అభ్యర్థిస్తున్నాం. TV5 salutes the design heroes and heroines of Andhra Pradesh and Telangana.